మధ్వేలో విద్యార్థిని హత్య అత్యంత హేయం దుర్మార్గం మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోయింది కోటమి ప్రభుత్వంపై ఎక్స్ వేదిగా వైఎస్ జగన్ ఫైర్ అతిసార మరణాలపై ఎట్టకేలకు దిగొచ్చిన కోటమి ప్రభుత్వం వైఎస్ జగన్ వార్నింగ్ వైఎస్ఆర్సీపీ నేతల నిలదీతతో స్పందించిన సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా గోర్ల అతిసార మరణాలపై ప్రత్యేక అధికారి నియమకం గ్రామాల్లో పారిశుద్ధ్యం అద్వాన్నంగా ఉంది తాగునీరు బాగోలేకనే డయేరియా వ్యాప్తి చెందిందన్న బొత్స విజయనగరంలో డయేరియా బాధితులకు పరామర్శ టీడీపీ రౌడీ షీటర్ చేతిలో గాయపడి యువతకి బ్రెయిన్ డెడ్ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు దాడికి పాల్పడిన దొండగుడిని శిక్షించాలని డిమాండ్ విజయవాడలో రెచ్చిపోయిన బాండా ఉమా అనుచరులు రాజేష్ అనే వ్యాపారిపై విచక్షణ రహితంగా దాడి సెటిల్మెంట్ ఉందని పిలిచిన టీడీపీ నేతల దౌర్జన్యం తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలకు అంత సిద్ధం రేపటి నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్న అధికారి రేపు సుప్రీంకోర్టులో గ్రూప్ 1 పై విచారణ పరీక్ష వాయిదా కోరుతూ అభ్యర్థుల పిటిషన్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ తెలంగాణ ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం హైదరాబాద్ ను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దామన్న సీఎం రేవంత్ సీఎం రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి గ్రూప్ 1 అభ్యర్థులను ప్రభుత్వం వేధిస్తోంది వారం రోజులుగా హైదరాబాద్ అట్టుడికి పోతుందన్న కిషన్ రెడ్డి రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఉల్లంఘించి అభ్యర్థుల్ని మోసం చేస్తున్నారు రాహుల్ గాంధీ అశోక్ నగర్ రావాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సవాల్ కాంగ్రెస్ ను తరిమికొట్టేందుకు ధూమ్ ధామ్ కార్యక్రమం రావాల్సి ఉంది 2001 నాటి ఉద్యమ సమయం మళ్లీ గుర్తుకు వస్తుందన్న హరీష్ రావు జీవో 29 తో ఎవరికీ అన్యాయం జరగదు గ్రూప్ 1 పరీక్షపై విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ విద్యార్థులను రెచ్చగొడుతున్నాయన్న మహేష్ కుమార్ గౌడ్ 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదిక సీఎం రేవంత్ కు అందించిన మంత్రులు రాజనరసింహ శ్రీధర్ బాబు పొన్నం హైడ్రా పేదల జోలికి వెళ్తే ఊరుకునే ప్రసక్తి లేదు హైడ్రాను మంచికి ఉపయోగిస్తేనే మద్దతు ఇస్తామన్న ఎమ్మెల్యే కోణంనేని గత ప్రభుత్వం చేసిన తప్పుల్నే సీఎం రేవంత్ సర్కార్ కొనసాగిస్తుందని విమర్శ ముత్యాలమ్మ దేవాలయం ఘటనపై రాజకీయాలు సరికాదు బస్తీవాసులతో కమిటీ వేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్న తలసాని ఎన్టీఆర్ జిల్లాలో గుగ్గిళ్ళ శ్రీను కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ బాధితుని కుటుంబాన్ని పరామర్శించిన దేవినేని అవినాష్ తన్నీరు నాగేశ్వరరావు 2 లక్షల రూపాయలు చెక్కు అందజేత అండగా ఉంటామని భరోసా చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ నేతల అక్రమాలు లారీలు ట్రాక్టర్లో ఇసుక మట్టి తరలిస్తున్న ఎల్లో గ్యాంగ్ చెరువుల్లో అక్రమ తవ్వకాలపై మండిపడుతున్న రైతులు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన 6,700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం కంచిమఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్జే శంకర్ ఐ హాస్పిటల్ ప్రారంభం మహారాష్ట్ర బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ 99 నియోజకవర్గాలకు పేర్లను ప్రకటించిన అధిష్టానం విమానాలకు ఆగని బాంబు బెదిరింపులు ఇవాళ ఒక్కరోజే 24 ఫ్లైట్లకు బెదిరింపు కాల్స్ ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడుపై దర్యాప్తు ముమ్మరం బాంబు బ్లాస్ట్పై ఎన్ఐఏ ఎన్ఎస్జీ బృందాలు దర్యాప్తు వేగవంతం ఎలాంటి మెటీరియల్ ఉపయోగించారన్న దానిపై విచారణ అంతర్గత కలహాలతో కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ పతనం అవ్వడం ఖాయం 2028 లోపు ముఖ్యమంత్రిని అవుతానన్న కుమారస్వామి బీజేపీ డర్టీ పాలిటిక్స్ వల్లే కాలుష్యం యమునా నదిలో నురగకు హర్యానా యూపీనే కారణమన్న తీషి మధ్యప్రదేశ్ మొరేనా ఫైర్ క్రాకర్స్ గోడౌన్లో పేలుడు ధ్వంసమైన భవనం పలువురికి గాయాలు హమాస్ నూతన అధిపతిగా ఖాలేద్ మషూల్ గాజా కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనే అవకాశం బెంగళూరు టెస్టులో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం 3 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో న్యూజిలాండ్